ఒక చిన్న ఆశ ఒక చిన్న అడుగు నువ్వు వేయగలిగితే నీ దేవుడు నీతో 100 అడుగులు ఇస్తాడు. నువ్వు ఊహించని అడుగులు కూడా నిన్ను నడిపిస్తాడు. అచ్చంపేట అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామము రాళ్లకు ప్రత్యేకత. ఎవరు నచ్చంపేట నుంచి వస్తే తమ్ముళ్ళకి తెలుసు, రాళ్ళు అంటే మామూలు రాళ్ళు కాదు. మీకు తెలుసు కదా రాళ్ళు అంటే ఏంటో, గుళక రాళ్ళు కాదు. ఆయన ఎవరు బాబు, మీకు నమస్కారం. అంతే వజ్రాలు రంగు రాళ్ళు అని అర్థం. ఆ ఊర్లో నేను కూడా తవ్వకాలు చేసిన వాడినే. మధ్యరాత్రులు వెళ్ళి మామూలుగా తవ్వకూడదు, మధ్యరాత్రులు వెళ్ళి తోగితే ఏమో దొరికితే అనుకుంటే ఎక్కడ మాకేం దొరకలేదు. సరే నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో. బాగా వర్షం పడింది ఆ రోజు. వర్షం పడిన తర్వాత ఒక ఊరు నుంచి ఇంక ఊరికి వెళ్ళాలి అచ్చంపేటకుండా. ఈ యమనోస్తుడికి తెలుసు ఏంటంటే వర్షం పడింది, ఈ ఊర్లో రాళ్ళు దొరికితే కాబట్టి వర్షం పడిన తర్వాత మట్లో ఉన్న కొద్దిగా బయటకు వస్తాయి కదా, అలాగ తెలుసు మనకి. సరే ఈ సైకిల్ ఎక్కాడు, సైకిల్కి సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. మనసులో ఏముంది, రాళ్ళే ఉన్నాయి. ఇంటికైతే బయలుదేరాడు, మనసులో మాత్రం రాళ్ళే ఉన్నాయి. ఏ రాళ్ళు మీకు తెలుసు, రైట్, జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎక్కాడు, అప్పుడే మేఘాలు అలా విరుచుకుని అలా పెరుచుకుంటున్నప్పుడు సూర్య కిరణాలు మేఘాల్లో నుంచి కిందకు తొంగి చూస్తున్నాయి. మనోడు సైకిల్ ఎక్కాడు, ఆల్రెడీ రోడ్డు బురద బురదగా ఉంది, తొక్కుంటా వస్తున్నాడు. వీళ్ళ వీరు నుంచి ఆ ఊరికి వెళ్ళేటప్పటికి మధ్యలో ఒక కొండ లాంటి చిన్న కొండ ఉంటుంది. అప్పుడప్పుడు పల్లెటూరులో వెళ్తా ఉంటే చిన్న చిన్న కొండలు ఉంటాయి, మీకు తెలుసు కదా. మనోడు దగ్గర కూడా రోడ్లో కొండలు ఉన్నాయి. ఈ వ్యక్తి సైకిల్ తొక్కుంటూ అటు చూస్తున్నాడు, కిందకు చూస్తున్నాడు, ఏమన్నా పైన దొరుకుతాయేమో కొండ వైపు కూడా చూసాడు. కొండ మీద చూడగానే కొండ మీద మెరిసింది ఒక మెరుపు. అనుకున్నాడు, అయిపోయింది ఇక నా జీవితం పంట పండింది అని అనుకుని సైకిల్ స్టాండ్ వేసాడు. వర్షం పడింది కదా తెలియాలి, కానీ మనోడికి తెలియలే. సరే ఎక్కడున్నది ఇప్పుడు దృష్టి అంట, ఆ మెరుస్తుంది కనపడుతుంది. అది ఎంత సైజులో తెలియదు కానీ మెరుపు మాత్రం పెద్దగా మెరుస్తుంది. ఒక 10 అడుగులు ఎక్కాడు, కాలు సరిపడి మోచే పగలు కొట్టుకున్నాడు, రక్తం గారుతుందో పక్కన తుడుచుకున్నాడు. పైకి చూశాడు, దెబ్బ కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 అడుగులు ఎక్కాడు, 10 అడుగులు ఎక్కగానే ఈసారి కాలు వగిలింది, కాలు కూడా రక్తం వస్తుంది, అయినా పట్టించుకోలేదు. ఎక్కడున్న దృష్టి అంత, పైనే ఉన్న మెరుపు మీద ఉంది. మళ్ళీ 10 అడుగులు ఎక్కాడు, మళ్ళీ సరే చెంప పగిలిపోయింది ఈసారి. 3 దెబ్బలు తగిలాయి కదా, ఇంకెందుకులే అనుకోవచ్చు కదా, అనుకోరా, ఎట్టన్నా సాధించాలని అనుకున్నాడు. పైకి ఎట్లయితే కష్టపడి 3 దెబ్బల తర్వాత ఎక్కి, అమ్మా నా జీవితంలో నేను అనుకుంది దొరికింది అని వెళ్ళి ఒక్కసారి ఇలా పట్టుకొని ఇలా చూస్తే అది సీసా పింకు. ఏం చది, సీసా పింకు. ఏం చేయాలి పింకుని ఇప్పుడు, మోచే చూసుకున్నాడు, మోకాలు చూసుకున్నాడు, చెంపాలు చూసుకున్నాడు, పెంకు చేతిలో ఉంది. నువ్వైతే ఏం చేస్తావు నాయన, ఏం చేస్తావు, ఎవడి మీద చూపించాలి ఇప్పుడు కోపం, పెంకు మీద చూపించాలి కోపం. అంతే కదా, వాడు ఎంత గట్టిగా ఇసరాలో ఈ పెంకుని అంత గట్టిగా ఇసిరాడు. ఇసిరితే దెబ్బ తగిలితే తగ్గు. ఎందుకు చెప్తాను తెలుసు, నేటి దినాలలో యువత ఈ లోకపు మెరుపులు వెంబడి ప్రాకులాడుతున్నారు. అక్కడ ఏదో దొరుకుతుంది, అది జీవితాన్ని మార్చేస్తుంది అని అనుకుంటారు. ఎన్ ఐడియా కెన్, ఐడియా కాదు మార్చే, ఎస్ఐ మార్చాలి నీ జీవితాన్ని. ఆలోచించు, ఏ మెరుపు ఏ మెలుకు నీ జీవితాన్ని నడిపిస్తుంది. నీకు తెలుసు ఎక్కడ నువ్వు ఏది కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, దేని వెనకాల నువ్వు పరిగెత్తుతున్నావో, దేనికోసం నువ్వు వెంపరలాడుతున్నావో. ఈ పరుగులాటలో నీకు తెలియకుండగా మా చేతులు పగులుతున్నాయి, మోకాలు పగులుతున్నాయి, చంపలు పగులుతున్నాయి, అయినా సిగ్గురాదు మనకి. దేనికోసం ప్రయత్నిస్తూ ఉంటా ఉంటాం, దానికోసం వెళ్ళాలి. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికోసం అన్ని దెబ్బలు తిన్నది నేను అని అనిపిస్తుంది. నేను అంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు మన జీవితంలో అశాంతి, ఎందుకు మన జీవితంలో తృప్తి లేని స్థితి, ఎందుకు మన జీవితంలో ఇటువంటి దారుణమైన స్థితి కూడా వెళ్తున్నాం తెలుసా, ఎందుకు మనకు దెబ్బలు తగులుతున్నాయి తెలుసా. ఒక మంచి మాట చెప్తాను నేను, వ్యక్తి ఎరుసలేమని విడిచి ఎరుకోకు వెళ్తున్నప్పుడు
అప్పుడు మధ్యలో దొంగలు కొట్టారు. ఎలా కొట్టారు తెలుసా మీకు? కొన ప్రాణాలతో వదిలేరు అని బైబిల్ చెప్తుంది. కొన ప్రాణాలు అంటే తెలుసా? కుమ్మేసి వదిలేరు, మామూలుగా కుమ్మలేదు. ఒక యవనస్తుడు ఆస్ట్రేలియా దేశంలో వదిలి ఒక పరాయి దేశం వెళ్ళి సర్కస్ కంపెనీలో పనిచేసుకుంటూ కేవలం 400 సంపాదించుకొని ఇంటిని పోషిస్తున్నాడు కుర్రవాడు. తండ్రి చిన్నతనంలో చనిపోతాడు. చిన్నతనంలో చనిపోయిన తర్వాత ఇంటికి ఆసరా ఆ కుర్రోడే. ఆ కుర్రోడు ఇంటిని పోషించడానికి వచ్చిన జీతం పట్టుకుని ఒకరోజు వస్తా ఉంటే 4 దుండగులు పట్టుకుని కుమ్మేశారు. ఎలా కొట్టారంటే ముఖం ముఖంలాగా లేదు. ఎ మ్యాన్ వితౌట్ ఎ ఫేస్. ఒక సినిమా కూడా తీశాడు ఆ వ్యక్తి. ఎ మ్యాన్ వితౌట్ ఎ ఫేస్, లేదు ముఖం లేదు ఆ వ్యక్తికి. కాళ్ళతో నరికి కొట్టేశారు, ముఖం చిక్కిపోయింది. చచ్చిపోయాడని మాత్సురి వ్యాన్లో ఎక్కించుకొని వెళ్తా ఉంటే ఏదో శ్వాసం మూలుగు వినపడిందంట మాత్సురి తీసుకెళ్లే వాళ్ళకి. ఆ వ్యక్తి అడిగి బతికాడు అని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో కొన్ని నెలలు ఉన్నాడు, బయటకు వచ్చాడు. కానీ ఆ ముఖం చూడటానికి వికారంగా ఉంది. వికారంగా ఉన్న వ్యక్తి అనేక సార్లు అనుకున్నాడు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి. చచ్చిపోవడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఒక సంఘానికి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి. ఆ సంఘంలో విశ్వాసిగా మారాడు. ఆ సంఘంలో దేవుని కొరకు నిలబడ్డ మొదలు పెట్టాడు. ఆ సంఘంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారి సహాయంతో 2 ప్లాస్టిక్ సర్జరీ చేయబడింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఈ రోజున ప్రపంచంలోనే మూడవ అందగాడు. మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా తీశాడు గుర్తున్నా నీకు? ఆ సినిమా చూసిన ఎవడు ఏడవకుండా ఉండడు. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రభువుని అంతగా చూపించగలిగిన వ్యక్తి ఒక పాత్రికి అడిగాడంట, ఎట్ట చూపెట్టాడు అంటే, బికాస్ ఐ నో ఐ హావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. సాగు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న నా బ్రతుకును, ఇంకెందుకునే నేను బ్రతకడం అనుకుంటున్నా నా బ్రతుకును చిగురింప చేసిన వ్యక్తిని నా జీవితంలో నేను ఎలా మర్చిపోతాను? తెలుసు మీకు మెల్ గిబ్సన్ ఎవరో? పాపులర్ డైరెక్టర్. హిస్ ఎ ట్రూ క్రిస్టియన్. సాగు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడలో ఉన్న ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు దేవుడికి చెప్తున్నాడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఆమేన్. కొన్ని ప్రాణాలతో ఉన్నాడు, బహుశా 10 ఎక్కువ కొట్టేశారేమో. ఇద్దరు వచ్చారు, అన్నాడు, అయ్యా నన్ను కాపాడండి అని. ఇద్దరు దాటి వెళ్ళిపోయారు అనుకున్నాడు, ఇంకా నా బ్రతుకులో ఇంక నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంతమంది అనుకుంటున్నారు, నేనున్న స్థితి నుంచి నన్ను బయట పడేసేవాడు ఎవడు లేడు, ఇంకింతే నా బ్రతుకు, ఇక్కడే నా బతుకు ముదిగి ముగిసిపోవాలి, ఇంకిందులో నుంచి నేను బయటికి రాలేను, నా వల్ల కావడం లేదు, నా వల్ల కాదు, ఇంకింతే నా బ్రతుకు, నా బ్రతుకు ఏడిపోయే బ్రతుకే, నా బ్రతుకు ఇంకెంత కాలమైన ఇలాగే ఉంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారేమో. నాతో మాట్లాడేటప్పుడు చాలా మంది చెప్తారు, అనా ఇంకా నా బ్రతుకు ఇంతే ఇంతే ఇంతే, ఆ ఏడిపే ఆ బాధలే, ఆ కన్నీళ్ళే, ఆ తృప్తి లేని జీవితమే, ఆ సమాధానం లేని జీవితమే, ఆ కన్నీళ్ళే కొన ప్రాణములతో ఉన్న స్థితే. బిడ్డ ఒకవేళ అదే స్థితిలో నువ్వు ఉండుంటే ఈరోజు ప్రభు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఒక మంచి సమరయుడిగా నువ్వు గాయపడిన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను నీకు, కొన ప్రాణాలతో ఉన్నవాడు ఇద్దరు వచ్చారు, ఏం చేయలేకపోయారు, తొంగి చూసి వెళ్ళిపోయారు, ఇక మూడో వాడు వస్తాడు కాపాడతాడని నమ్మకం లేదు. అవునా? ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు దృష్టి? ఎవరి మీద ఉంటుంది? ఇంకేదైనా చేయగలిగితే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అప్పుడు అనుకుంటున్నాడు అనుకుంటా, పాడుతున్నాడేమో, గాయపడిన సమయ మంచి సమరయునిల నా గాయాల కడుగు దేవా. ప్రార్థన ఆకలి చచ్చిపోతున్నాను, ఇందులో నుంచి బయటికి తెచ్చేవాడు ఎవడు లేడు. ప్రార్థన చేస్తుంటాడు బహుశా. When he prayed,
మరణిస్తున్నప్పుడు అప్పుడు వచ్చాడు సమరయుడు. దేవునికి దగ్గరగా ఉండాల్సి నువ్వు. ఆయన వదిలేశాడు, నీ ఇష్టాన్ని జరిగించుకుంటున్నావు, ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకుని ఎక్కడ పెట్టాను, మళ్ళీ ఎక్కడికి రావాలి, మళ్ళీ ప్రశాంతతకి రావాలి, యెరూషలేముకు రావాలి, రాజుల పట్టణానికి రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, తృప్తి పొందాలి, ఆనందించాలి, సంతోషించాలి, నూతన వస్త్రం ధరింప చేయబడాలి. ఈరోజు టైటిల్ ఈ విడుదల అని పెట్టడానికి నేను చెప్పాను మీకు, 6 నెలలు ప్రార్థన చేయాల్సి వచ్చింది. వాట్ టైటిల్ లాస్ట్ టైం, ఇంకెంతకాలం, ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ జీవితం. Now there is a breakthrough in your life. మన జీవితాల్లో ఒక బ్రేక్ త్రూ కావాలి. నో మ్యాటర్ ఏ స్థితిలో నువ్వు ఉన్నా. మొన్న మధ్య కొంతమంది తమిళతో చెల్లెలతో మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ అక్రాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక మంటిది, నేను ఇంటి మీద నుంచి దూకి చచ్చిపోవాలి అన్న పరిస్థితి నా ఇంట్లో ఉంటుంది. ఇంకొక తమ్ముడు అంటాడు, జీ అసలు ఎందుకు పుట్టానా నేను ఇటువంటి కుటుంబంలో అనుకునే పరిస్థితుల్లో ఒక తమ్ముడు అంటాడు. ప్రశాంతత లేని జీవితం, తృప్తి లేని జీవితం, సంతోషం లేని జీవితం, శాపభరితమైన జీవితం. నిజంగా ఇష్టపడితే అవును ప్రభువా, నా బలహీనతల్లో నుంచి నాకు విడుదల కావాలి, నా శాపభరితమైన జీవితంలో నుంచి నాకు విడుదల కావాలి, ఈ కన్నీటితో నిన్న జీవితంలో నుంచి నాకు విడుదల కావాలి. నువ్వు నిజంగా ఆశిస్తే నాతో పాటు కలిసి లేచి నుంచుని ఈ మాటలు చెప్పు, ఐ వాంట్ డెలివరెన్స్, నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి ప్రభువా. ఈ బ్రతుకు నాకు వద్దు, ఎంతకాలం చెల్లి, ఎంతకాలం ఏడుస్తూ జీవిస్తాం, ఎంతకాలం అపరాధ భారంతో బ్రతుకుతాం, ఎంతకాలం నీ జీవితంలో పాపముతోనే కొనసాగుతాం. విడుదల కావాలి, ప్రశాంతత లేదా, ఇంట్లో సమాధానం లేదా, అనారోగ్యంతో నిండిపోయిందని బ్రతుకు. ఈరోజు నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఈరోజు విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
దేవుని ఆశీర్వాదములు పొందండి. మా ఫోన్ నంబర్లు 9966555301 మరియు 9966555901.